మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పిల్లలు ఈ వీడియోలో మనం మా కొద్ది తెల్ల దొరతనము పాఠానికి సంబంధించినటువంటి నోట్స్ తెలుసుకుందాం ముందుగా అర్థాలు దొరతనము పాలన అధికారము కూడు అన్నము ముల్లే ధనము పుస్తే తాళిబొట్టు కాడు శ్మశానం ఆలు భార్య రాట్నం నూలువడికే సాధనం రాజద్రోహం రాజాపరాధం చేటు కీడు అనర్ధం ధాటి దాడి పోరు యుద్ధము పాటు కష్టము వ్యతిరేక పదాలు వద్దు కావాలి అమ్మటం కొనటం రాజు పేద దొర దొంగ బాగుపడు చెడిపోవు తర్వాత పర్యాయ పదాలు ఉప్పు లవణము క్షారము రాజు ప్రభువు నృపాలుడు భూపాలుడు కుక్క సునకము స్వానము పోరు యుద్ధము సంగ్రామము రణము ప్రకృతి వికృతి ప్రాణము పానము పాద పాట ధాత తాత పాతము పాటు రాజు రాయలు దాటి దాడి దోషము దోషము దేశము దేశము తర్వాత క్రింది పదాలను కలపండి పట్టెడు ప్లస్ అన్నము దీనిని కలిపితే పట్టెడన్నం తర్వాత పదం దుమ్ము ప్లస్ ఏసి దీన్ని కలిపితే మాటలు ప్లస్ ఆడు మాటలాడు ఈ విధంగా ఈ పదాలని కలపాలి తర్వాత ప్రశ్నలు జవాబులు మొదటి ప్రశ్న భారతీయులు పట్టెడన్నం కోసం ఎటువంటి సమాధానం భారతదేశంలో అన్ని ప్రాంతాలలోనూ పంటలు చక్కగా పండుతున్నాయి కానీ భారతీయులు పట్టెడన్నం కోసం ఎన్నో పాట్లు పడుతున్నారు అన్నింటిపైన చివరికి ఉప్పుపై కూడా పన్ను వేశారు కుక్కలకు వేసే అన్నం కోసం వాటితో పోరాడే నీచ స్థితికి భారతీయులను తెల్లవారు దిగజార్చారు తర్వాత ప్రశ్న ఆంగ్లేయులు భారతీయులపై దాడి చేయటం అమానుషమని ఎలా చెప్పగలరు సమాధానం భారతదేశం మనది ఈ దేశంలోని సంపదంతా మనది దీన్ని అనుభవించే హక్కు మనకు ఉంది కానీ బ్రిటీష్ వారు కుటిల రాజనీతితో మన దేశాన్ని ఆక్రమించి మన సంపదను మనం అనుభవించడానికి మనల్ని పన్ను కట్టమన్నారు కాదంటే పోలీసుల చేత కొట్టించి జైల్లో పెట్టించేవారు ఇది చాలా దారుణం అమానుషం తర్వాత ప్రశ్న బడిలో చదువుకున్న ఆనాటి పిల్లల పరిస్థితి ఎలా ఉండేది ఈనాటి పరిస్థితి ఎలా ఉంది మీరు గమనించిన తేడాలు ఏమిటి సమాధానం ఆనాడు బడిలో చదివే పిల్లలకు స్వేచ్ఛ లేదు ఏ సదుపాయాలు లేవు పాలకులు చెప్పినట్లే చేయాలి పిల్లలు గాంధీ టోపీతో బడికి రాకూడదు స్వాతంత్ర్యం గురించి మాట్లాడకూడదు ఈనాడు బడిలో చదివే పిల్లలకు స్వేచ్ఛ ఉంది పాఠశాలకు అవసరమైన వసతులు విద్యార్థులకు కావలసిన అన్ని సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుంది పిల్లలకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది తర్వాత ప్రశ్న బానిసతనం అంటే ఎవరు ఇష్టపడరు అందరూ స్వేచ్ఛనే కోరుకుంటారు ఎందుకు సమాధానం బానిసతనం అంటే ఇంకొకరి క్రింద బ్రతకడం వారికి భయపడుతూ వారికి ఇష్టమైనట్లు మనం నడుచుకోవాలి స్వేచ్ఛ ఉంటే మనకు ఇష్టమైన పని మనం చేసుకోవచ్చు మనకు ఇష్టమైన చోట మనం నివసించవచ్చు మనకు నచ్చిన పద్ధతిలో మనం బ్రతకవచ్చు మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అందుకే అందరూ స్వేచ్ఛను కోరుకుంటారు తర్వాత ప్రశ్న ఆంగ్లేయుల పాలనను భారతీయులు వద్దనడానికి గల కారణాలను ఆధారంగా వివరించండి సమాధానం ఆంగ్లేయుల పాలనను భారతీయులు వద్దనడానికి గల కారణాలు మొదటి కారణం ఆంగ్లేయులు భారతీయుల్ని గౌరవించలేదు పైగా ఎదిరించిన వారి ప్రాణాలు తీసేవారు రెండవ కారణం ప్రతిదానిపై ఆఖరికి ఉప్పుపై కూడా పన్ను విధించారు భారతీయులకు తిండి లేకుండా చేశారు మూడవ కారణం భారతీయులకు చెడు అలవాట్లు నేర్పి వారిని చెడగొట్టారు నాలుగవ కారణం బడికి వచ్చే పిల్లలకు స్వేచ్ఛ లేదు బడిలో రాట్నం పెడితే రాజద్రోహం కింద జైలులో పెట్టేవారు ఐదవ కారణం వందే మాత్రం పాడిన సమావేశాలు పెడితే అరెస్టు చేసేవారు ఈ కారణాల వల్ల భారతీయులు ఆంగ్లేయుల పాలనను ఎదిరించారు ఇది ఈ పాఠానికి సంబంధించినటువంటి నోట్స్